మన తెలుగు మాసాలలో లేని ధనుర్మాసం ఎలా వచ్చింది ఏంటి అనే విషయాన్ని మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో అసలు ధనుర్మాసం 2017లో ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం. 2017లో ధనుర్మాసం 16 డిసెంబర్ 2017న స్టార్ట్ అయ్యి 14 జనవరి 2018తో ఎండ్ అవుతుంది. అనగా సూర్యుడు వృశ్చిక రాశిలోంచి ధనుర్రాశిలోకి చేరడం వల్ల అక్కడి నుంచి 16 డిసెంబర్ 2017 నుంచి ధనుర్రాశి మొదలై 14 జనవరి 2018 అనగా సంక్రాంతి, మకర సంక్రాంతి అనగా సూర్యుడు మకర రాశిలోకి వెళ్తాడు. ఈ మధ్యలో ఉన్న కాలాన్ని మనం ధనుర్రాశిగా వ్యవహరిస్తున్నాము. అది 2017లో ఈ డేట్లలో వస్తుంది. ఇలాంటి భక్తిరస కార్యక్రమాలు అండ్ డేట్లు తెలుసుకోవాలి అనుకుంటే మన భక్తి వైరల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసడం మర్చిపోకండి. మరియు కింద వచ్చిన గంట గుర్తును కూడా నొక్కి నోటిఫికేషన్స్ని పొందగలరు.